అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో అయితే గనక ఆగస్టు ఒకటి నుంచి కేంద్రం పంపిణీ చేసే ఉచిత బియ్యం అయితే గనక పంపిణీ చేయబోతున్నారు ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ ఉచిత రేషన్ పంపిణీ అయితే జరగబోతోంది కార్డు ప్రతి ఒక్క కార్డుకి వంద కేజీల బియ్యం అయితే గనక పంపిణీ చేయబోతున్నారు అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం మెలిక పెట్టింది కేవలం కొన్ని జిల్లాలకు మాత్రమే ఈ రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారు మిగిలిన జిల్లాలన్నింటికి కూడా రేషన్ పంపిణీ అయితే లేదు సో ఎవరెవరికి వస్తే ఏ ఏ జిల్లాల వారికి ఉచిత రేషన్ అయితే వస్తుంది ఏంటి ఒకసారి అయితే చూద్దాము వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోయినట్టయితే ఉత్తరాంధ్ర జిల్లా అలా ఉత్తరాంధ్ర అలాగే సీమలో కూడా అధికంగా అయితే కనుక ఉచిత రాష్ట్రం పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఇస్తున్నారు అలాగే విజయనగరం విజయనగరం జిల్లాలో కూడా పంపిణీ చేస్తారు అనకాపల్లి అనకాపల్లి జిల్లాలో నెక్స్ట్ వచ్చేసి సత్యసాయి జిల్లా రాయలసీమలో సత్యసాయి జిల్లాలోను రాయలసీమ జిల్లాలోను తిరుపతి తిరుపతితో పాటుగా కర్నూలు ఇవన్నీ కూడా ఉచిత రాష్ట్రం అయితే కనుక పంపిణీ చేస్తున్నారు ఈ జిల్లాల్లో మాత్రం ఎనిమిది జిల్లాల్లో ఉచిత రేషన్ సంబంధించి తొంభై ఆరు తొంభై శాతం అలాగే డెబ్బై ఆరు శాతం ఇలా ఈ రేంజ్లో అయితే గనుక ఉచిత బియ్యం పంపిణీ చేయబోతున్నారు ముఖ్యంగా చూస్తే ఎన్ఎఫ్ఎస్ స్కీమ్ లో ఉన్న కార్డులకు మాత్రమే ఉచిత రేషన్ అయితే అవ్వడం జరుగుతుంది ఈ యొక్క జిల్లాలకు మాత్రం అల్లూరు సీతారామరాజు జిల్లా విజయనగరం అనకాపల్లి రాయలసీమ శ్రీ సత్యసాయి జిల్లా తిరుపతి అలాగే కర్నూలు అనంతపురం ఇక్కడైతే కనుక నైంటీ పర్సెంట్ నైంటీ సిక్స్ పర్సెంట్ కూడా అందరికి కూడా ఉచిత రాష్ట్ర అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక పంపిణీ చేయని జిల్లాలు చూసుకుంటే కాకినాడ విశాఖపట్నం తూర్పుగోదావరి కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల నెల్లూరు వీటిలో అయితే కనుక స్కీమ్లో ఉన్న కార్డులు చాలా తక్కువ ఒక్కొక్క ఏరియాలో అయితే ఒక్క కార్డు కూడా లేదు కొన్ని కొన్ని చోట్ల అయితే కనుక రెండు కార్డులు నాలుగు కార్డులు ఇలాగ ఉండడం జరిగింది సో ఈ జిల్లాల్లో అయితే చాలా తక్కువ శాతంగా పంపిణీ చేయబోతున్నారు కేవలం ఇటు ఇటువైపు ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు ఇటువైపులో మాత్రమే ఉచిత రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డు ఎన్ఎఫ్సిఏ స్కీమ్ లోకి వస్తుందా రాదా చెక్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేసుకోండి